హాయ్ దేర్ దిస్ ఇస్ ఎదే యూర్ వాచింగ్ డెగ్నా యూట్యూబ్ ఛానల్ అండ్ రీసెంట్గా 15 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు బికాస్ నేను 2 బేసిస్ మీద వర్క్ చేస్తున్నాను. ఒకటి నా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ మీద, ఇంకోటి ప్రజెంట్ ఉన్న టాప్ వెబ్సైట్స్కి నేను కాంపిటీషన్ ఇవ్వడం ట్రై చేస్తున్నాను, లైక్ గ్యాజెట్ 360 అండ్ జిఎస్ఎం అనే నర్స్ ఇలాంటి వెబ్సైట్స్కి నేను మంచి కాంపిటీషన్ ఇవ్వడం ట్రై చేస్తున్నాను. లైక్ ఎవ్రీ మినిట్ టెక్ అప్డేట్స్ ఇవ్వాలని చాలా వరకు ట్రై చేస్తున్నాను. అందుకే నేను 15 డేస్ వరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ నిన్నటువంటి నేను ఆ వర్క్ని స్టార్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో టెక్ ఇన్ఫో అనే పేజ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ మీకు టెక్ అప్డేట్స్, స్పోర్ట్స్ అప్డేట్స్ అండ్ బిజినెస్ అప్డేట్స్ చాలా వరకు కంటెంట్స్ని ఆ పేజ్ అయితే కవర్ చేస్తుంది. పేజ్ని ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, సో ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కింద కామెంట్ చేయండి, సో దాని వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఇవ్వడం ట్రై చేస్తాను. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంత ఈజీ కాదు, బికాజ్ మీకు కొన్ని బేసిక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఆ బేసిక్స్ మీకు లైక్ కొన్ని కోర్స్ అయితే ఆఫర్ చేస్తుంది, లైక్ యూడెమీ, కోర్సెరా అండ్ హబ్ స్పాట్ ఇలా చాలా వరకు మీకు వెబ్సైట్స్ మీకు మంచి కోర్సు అయితే ఆఫర్ చేస్తున్నాయి. అవన్నీ కూడా మీకు పేడ్ కోర్సెస్, బట్ నేను ఫ్రీగా అయితే ఇస్తాను ఆ కోర్స్ అన్ని కూడా మీకు. వీళ్ళకి ఏమన్నా సైన్ రిక్వెస్ట్ అయితే ఉంది, ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని నా వీడియోస్ని కొత్తగా చూసిన వారైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దాని ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో విత్ వేషన్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మొన్న రియల్మీ 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది, ఒకటి రియల్మీ C11 మొబైల్. ఫస్ట్ నేను రియల్మీని ఒక 3 స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్, రియల్మీ లాంటి చిత్త మొబైల్స్ ఎందుకు లాంచ్ చేస్తుంది? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎలాంటి మొబైల్ లాంచ్ చేసినా జనాలు కొంటారనే మైండ్ సెట్తో ఉన్నారా? అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు ఎలాంటి మొబైల్ లాంచ్ చేసినా కూడా మార్కెట్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారేమో, ఇలాంటి చిత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు? సో ఈ వీడియో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, అట్ ద సేమ్ టైం కంప్లీట్ అవేర్నెస్ అయితే ఇస్తాను మొబైల్స్ ఈ పవర్ బ్యాంక్ గురించి. సో ఈ మొబైల్ మనకి రియల్మీ C11 మొబైల్ అనమాట. ఇది మనకి 2 వేరియంట్స్లో వస్తుంది, ఒకటి మనకి రిచ్ గ్రే, నెక్స్ట్ మనకి రిచ్ గ్రీన్ అనమాట. మొబైల్ మనకి రియల్మీ C2 మొబైల్కి సక్సెసర్ అని చెప్పొచ్చు, బికాస్ రియల్మీ C2 మొబైల్ మనకి గేమింగ్కి అయితే పనికిరాదు మొబైల్. రియల్మీ C3లో మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్మీ C3 మొబైల్లో మనకి హీలో G70 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రియల్మీ C11 మొబైల్లో మనకి హీలో G35 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రియల్మీ C3 మొబైల్ యూజ్ చేసిన హీలో G70 ప్రాసెసర్ మనకి యావరేజ్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ రియల్మీ C11 మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి బిలో యావరేజ్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మొబైల్ కంప్యూటర్స్ గురించి మాట్లాడిన మనకి హీలో G35 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ మనకి 12 నానోమీటర్ బిల్డ్ అయిన 64-bit ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ మనకి 2.3 GHz క్లాక్ స్పీడ్ మీద రన్ అవుతుంది ప్రాసెసర్ మనకి. సాఫ్ట్వేర్ డీటెయిల్స్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. రియల్మీ UAE తో రన్ అవుతుంది మొబైల్ మనకి. మొబైల్ లోని కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్తే మనకి డ్యుయల్ కెమెరా స్క్వేర్ మోడల్ తో లాంచ్ చేశారు. సో మనకి ఆల్రెడీ ఆపిల్ అండ్ సామ్సంగ్ ని మిక్స్ చేసి ఈ స్క్వేర్ మోడల్ అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది ఈజీగా. ఇందులో మనకి 30 MP ప్రైమరీ షూటర్ ఉంటుంది అండ్ సెకండరీ మెగాపిక్సెల్ మనకి డెప్ సెన్సర్ అనమాట. సెల్ఫీ షూటర్ మనకి 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సో ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి డీటెయిల్స్. సూపర్ నైట్ విజన్ మోడ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు ఈ మొబైల్లో మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, HD+ డిస్ప్లే ఉంటుంది, 88.7 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది మొబైల్లో మనకి. అండ్ ఎల్పి DDR4X ర్యామ్ అయితే యూస్ చేస్తారు ఈ మొబైల్లో. అండ్ బెంచ్ మార్క్ స్కోర్ చూస్తే మనకి రియల్మీ C2 మొబైల్తో కంపేర్ చేస్తే 44.3% వరకు ఇంక్రీస్ ఉంది అని చెప్తున్నారు రియల్మీ C1 మొబైల్లో రియల్మీ C2తో కంపేర్ చేస్తే. అండ్ సింగిల్ చార్జ్ ఈ మొబైల్లో మనకి 31.9 hours వరకు కాలింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సింగిల్ చార్జ్ తో మనకి 21.6 hours మనం మ్యూజిక్ చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అండ్ సింగిల్ చార్జ్ మనకి 12.1 hours వరకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మొబైల్లో మనకి 10 watts చార్జర్ మాత్రమే ఉంటుంది. అండ్ మైక్రోఎస్బి పోర్ట్ ఉంటుంది, బెల్ టైప్ సి పోర్ట్ ఇవ్వాల్సింది ఈ మొబైల్లో. మొబైల్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడిన మనకి 2 GB 2+ 2 GB వేరియంట్ ని లాంచ్ చేశారు అనమాట. సో ఓవరాల్ గా ప్రైస్ చూసే మొబైల్ మనకి 7499 rupees అయితే ఉంది, అంటే అరౌండ్ 7500 rupees అనమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ మనకి 6000 to 7000 ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే ఈ మొబైల్ మనకి 6000 to 7000 మధ్యలో ఉండాల్సిన మొబైల్, బట్ వీళ్ళు అంత ప్రైస్ అయితే పెట్టారు. అండ్ సేమ్ టైం మీకు రియల్మీ C3 ఉంది ఒక 500 rupees యాడ్ చేసుకుంటే, అండ్ రియల్మీ నర్జో 10 ఉంది 8000 ప్రైస్ సెగ్మెంట్, 8500 ప్రైస్ సెగ్మెంట్ లో మీకు రియల్మీ నర్జో 10 ఉంది. బెటర్ ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. 75 rupees పెడుతున్నారంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఉండాలి, లైక్ మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని. బట్ ఈ మొబైల్లో ఓన్లీ మనకి బ్యాటరీ
పర్ఫార్మెన్స్ ఒకటే ఉంటుంది, మిగతా అంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మొబైల్లో బ్యాటరీ మొబైల్ని స్కిప్ చేసి రియల్మీ C3 తీసుకోవచ్చు, అండ్ లేదా రియల్మీ నర్జో 10 తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రియల్మీ C11 మొబైల్కి రెడ్మీ 8 కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో అందులో మనకి మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది రియల్మీ C11తో కంపేర్ చేస్తే. అండ్ రియల్మీలో అండ్ రెడ్మీ 8లో టైప్ సి పోర్ట్ ఉంటుంది, 18 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆ మొబైల్లో. అండ్ అంతేకాకుండా నాన్ చైనీస్ మొబైల్ కూడా ఉంది, రెండు మొబైల్స్కి కాంపిటీషన్ ఇస్తూ, రియల్మీ C11 మొబైల్కి రెడ్మీ 8 మొబైల్కి, అది ఏసీజన్ ఫోన్ మ్యాక్స్ ఫ్రేమ్ 1. ఇందులో మనకి 3GB 2GB వేరియంట్ ఉంటుంది బేస్ సెగ్మెంట్. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది అండ్ డ్యూయల్ కెమెరా ఉంటుంది, స్టాక్ అండ్ సపోర్ట్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది. ఓవరాల్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ అని చెప్పచ్చు. ఇందులో D35 ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 636 నుండి స్నాప్డ్రాగన్ 660 వరకు ఈక్వల్ చేసే ప్రాసెసర్ అనమాట. బెటర్ A7 ఫోన్ మ్యాక్స్ ప్రీమియం తీసుకోండి, లేదా రియల్మీ C3ని ఆర్ రియల్మీ నర్జో 10 మొబైల్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, రియల్మీ C11 మొబైల్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నియర్లీ 8000 రూపీస్ పెట్టినారంటే మంచి రిక్వైర్మెంట్స్ కూడా లేవు మొబైల్లో, సో బెటర్ అందుకే మొబైల్ స్కిప్ చేయడం బెటర్. అనుకుంటే July 22 12 PM నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే కొనే వాళ్ళు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ మనకి పవర్ బ్యాంక్ అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ మనకి 30W పవర్ బ్యాంక్ అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ అవుట్లు చూస్తే మనకి 3D కర్వ్ డిజైన్ తో వస్తుంది, అండ్ 7mm థిక్నెస్ ఉంటుంది, కార్బన్ ఫైబర్ టెక్చర్ తో ఈ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. 2 ports ఉంటాయి, ఇక్కడ మైక్రో USB A పోర్ట్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. సో మీ టైప్ సి పోర్ట్ ఇన్పుట్ 30W ఇస్తే మీకు అవుట్పుట్ మనకి 30W అయితే ఇస్తుంది. బట్ ఈ పవర్ బ్యాంక్ కొనే ముందు ఒక పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి, లైక్ మీ నార్మల్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్ కి పవర్ బ్యాంక్ పనికిరాదు. పవర్ బ్యాంక్ ఓన్లీ మనకి వ్రాప్ చార్జర్, బుక్ చార్జర్, సూపర్ బుక్ చార్జర్, ఫ్లాష్ చార్జర్, సో అలాంటి సపోర్టబుల్ మొబైల్స్ కి మాత్రమే ఈ పవర్ బ్యాంక్ పనికొస్తుంది. సేమ్ టైం రియల్మీ 6 మొబైల్ కి 30 మినిట్స్ లో 65% వరకు చార్జ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ లో మనకి పవర్ బటన్ 2 times డబుల్ క్లిక్ చేస్తే ఇందులో మనకి నార్మల్ పవర్ నార్మల్ చార్జింగ్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది, లైక్ మీరు ఎయిర్ పోర్ట్స్ ని మీరు చార్జ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్ ఈ పవర్ బ్యాంక్ లో మనకి హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 10000mAh కెపాసిటీ. ఈ పవర్ బ్యాంక్ ని 15-layer చార్జింగ్ ప్రొటెక్షన్ తో బిల్డ్ చేశామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ పవర్ బ్యాంక్ ప్రైస్ చూస్తే మనకి 1999 రూపాయలు అయితే పెట్టారు. సో అంత ప్రైస్ పెట్టే పవర్ బ్యాంక్ అయితే కాదని నా ఒపీనియన్. 2000 రూపీస్ మనకి ఒక పవర్ బ్యాంక్ మీద స్పెండ్ చేస్తున్నామంటే మినిమం రిక్వైర్మెంట్ మనకి 2 ports ఉండాలి, బట్ ఇందులో మనకి సింగిల్ పోర్ట్ మాత్రమే ఉంది, మైక్రో USB A పోర్ట్ మనకి. ఈ పవర్ బ్యాంక్ ని బిట్వీన్ 1000 to 1500 రూపీస్ లాంచ్ చేస్తే ఒక మంచి హిట్ అయితే అయ్యేది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు 2000 రూపీస్ పెట్టారు కాబట్టి బ్యాటరీ కెపాసిటీ అనేది పెంచి ఉండాల్సింది, లైక్ 13000 లేదా 15000mAh వరకు. బట్ ఆ స్టెప్ వీళ్ళు తీసుకోలేదు, ఆ స్టెప్ తీసుకుంటే అప్పుడు ఈ పవర్ బ్యాంక్ ని మనకి కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2 products లో మనకి రియల్మీ సీలన్ మొబైల్స్ ని కొనకండి. సో రియల్మీ పవర్ బ్యాంక్ ని కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కొనండి, ఎవరైతే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే కొనండి, మిగతా వాళ్ళు కొనకండి. రెల్స్ మీరు రియల్మీ ముందు లాంచ్ చేసిన పవర్ బ్యాంక్ ని మీరు కొనుకోవచ్చు ఈ మొబైల్ ఈ పవర్ బ్యాంక్ ని స్కిప్ చేసి. ఈ పవర్ బ్యాంక్ అనేది 2 brands లో వస్తుంది, ఒకటి ఎల్లో అండ్ నెక్స్ట్ బ్లాక్ అనమాట. ఇది ఫ్రెండ్స్ రియల్మీ లాంచ్ చేసిన 2 products గురించి కంప్లీట్ రివ్యూ, 2 products గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానుకుంటున్నాను వీడియోతో. వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, ఐ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సైనింగ్ అవుట్, జై హింద్.